అందరికీ నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ కూతురు కోడలు, రచన ఎంజి ప్రసూన గారు. ఇక కథలోకి వెళ్దాం. ఎలా ఉంది జానకి నీ ముద్దల కూతురు? ఆఫీసు నుంచి వస్తూనే కూతురి కాపురం చూసి రావడానికి వెళ్ళి వచ్చిన భార్యను అడిగాడు రాఘవయ్య. ఏమిటోనండి, అటు ఉద్యోగ బాధ్యత, ఇటు ఇంట్లో చాకరీ, నలిగి సగమైంది పిల్ల. ఉదయం పూట అయితే స్థిమితంగా కూర్చుని తిండి తినడానికి కూడా టైం ఉండదండి, విచారంగా చెప్పింది జానకమ్మ. ఆమె మాటలకి నవ్వు వచ్చింది ఆయనకు. తల్లి ప్రేమ అలాంటిది మరి అనుకున్నాడు. ఆ ఇంట్లో ఉండేది కూతురు అల్లుడు ఇద్దరే, చాకరీ ఎవరికి చేస్తోంది ఇక? ఆ ఇద్దరు కూడా ఉద్యోగస్తులే. అల్లుడు కూతురితో సహకరించలేనంత మూర్ఖుడు కాదన్న విషయం ఆయనకు బాగా తెలుసు. అల్లుడేమీ సాయం చేయడటనా? అయినా ఆమె నోట నుంచి అల్లుడి మంచితనాన్ని రాబట్టాలని అడిగాడు. ఎందుకు చేయడండి, ప్రొద్దుటే మన అమ్మాయి కంటే ముందే లేచి నీళ్లు పట్టడం, పాల ప్యాకెట్ తేవడం అతని పనే, బయట పనులన్నీ అతనే చేస్తాడు. ఉన్న 4 రోజులు నేను చేస్తానన్నా ససేమిరా వినలేదండి. ఉదయం పూట అమ్మాయే వండి వెళ్ళేది, సాయంత్రాలు మాత్రం వండి పెట్టాను అంతే. నిజంగా అలాంటి భర్త దొరకడం మన అమ్మాయి అదృష్టమండి. నేను తిరిగి వస్తుంటే తెగ బాధపడిపోయారిద్దరూ. అయినా నాకు తెలియక అడుగుతా, మీ స్నేహితుడు అదే అమ్మాయి అత్తగారు మామగారు ఒంటరిగా ఆ పల్లెలో ఉండే కన్నా వచ్చి పిల్లల దగ్గర ఉండకూడదటండి, వాళ్లకు కాస్త ఆసరాగా ఉన్నట్లుంటుంది, అందరూ కలిసి ఉన్నట్లు ఉంటుంది, నిష్ఠూరంగా అంది జానకమ్మ. రాఘవయ్య లక్ష్మీకాంతం బాల్య స్నేహితులు, ఇద్దరూ కలిసి స్కూలు ఫైనల్ వరకు చదువుకున్నారు. పై చదువుల పట్ల ఉద్యోగం పట్ల ఆసక్తి లేని లక్ష్మీకాంతం వ్యవసాయం చేపట్టాడు. సొంత గ్రామంలో ఉండి వ్యవసాయంలో కొత్త పోకడలు పద్ధతులు ప్రవేశపెట్టి ఆదర్శప్రాయుడయ్యాడు. ఆ భూమి పట్ల గ్రామం పట్ల ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నాడు. కోరి రాఘవయ్య కూతురుని ఇంటి కోడలిగా చేసుకున్నాడు. అంత మంచి స్నేహితుణ్ణి భార్య అలా నిష్ఠూరాలాడుతుంటే సహించలేకపోయాడు రాఘవయ్య. జానకి, వాడు ఆ పల్లెను వదిలి ఎక్కడా ఉండలేడు, అతనికి ఆ ఊరికి ఉన్న బంధం అలాంటిది. తెలిసి నువ్వు అలా మాట్లాడటం బాగోలేదోయ్ అని గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. మీకు ఇష్టమని మైసూర్ ప్యాక్ చేసి ఇచ్చిందండి అమ్మాయి అని బాక్స్లో నుంచి తీసి ప్లేట్లో పెట్టి ఇచ్చింది. అప్రయత్నంగా ఇద్దరి కళ్ళు చెమ్మగిళ్ళాయి. రాఘవయ్య మధ్యతరగతి కుటుంబీకుడు, తల్లిదండ్రులు మిగిల్చిన ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, చేస్తున్న గుమస్తా ఉద్యోగం తప్ప ఆస్తుపాస్తులేమీ లేవు. భార్య జానకమ్మ అనుకూలవతి, కొడుకు రవీంద్ర, కూతురు శశికళను ఉన్నంతలో గారాభంగానే పెంచారు. కొడుకు లెక్చరర్ అయ్యాడు, కూతురు డిగ్రీ పరీక్షలు రాయగానే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టమని కోరింది జానకమ్మ. కానీ కూతురికి విద్య పట్ల ఉన్న కుతూహలాన్ని అభీష్టాన్ని గ్రహించి ఆమెని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు రాఘవయ్య. 2 నెలల క్రితమే స్నేహితుడు లక్ష్మీకాంతం కోరి ఆమెను తమ ఇంటి కోడలిగా చేసుకున్నాడు. ప్రయత్నం చేసి అల్లుడే శశికళకి ఉద్యోగం వేయించుకున్నాడు. 4 రోజుల క్రితమే కొడుకు కోరుకున్న పిల్లతో అతని వివాహం కూడా చేశారు. ఆమె కూడా ఉద్యోగస్తురాలే. పిల్లలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. ప్రతిదినం వాళ్లను తలుచుకుంటూ వాళ్ల మాటలను చేష్టలను గుర్తు తెచ్చుకుంటూ కాలక్షేపం చేయడమే ఇప్పుడు వాళ్ల పని. జానకి, అబ్బాయి రమ్మని చాలాసార్లు వ్రాశాడు, వెళ్ళి వద్దామా అడిగాడు రాఘవయ్య. అలాగేనండి, నాకు వాణ్ణి చూసి చాలా కాలమైనట్లుంది, ఎప్పుడు వెళ్దాం అడిగింది ఆమె. నువ్వు బుధవారమో గురువారమో బయలుదేరు, నేను శుక్రవారం సాయంకాలం వస్తాను. 2వ శనివారం ఆదివారం వాళ్లకు ఎలాగూ సెలవేగా, హాయిగా ఆ 2 రోజులు గడిపి సోమవారం వచ్చేద్దాం, ఏమంటావు అన్నాడు రాఘవయ్య. అలాగేనండి అంది సంతోషంగా జానకమ్మ రోజులు లెక్క పెట్టుకుంటూ. ఎలా ఉందో కొడుకు కాపురం? రిక్షా దిగి లోపలికి వస్తూనే అటూ ఇటూ చూచి అడిగాడు రాఘవయ్య. బాగానే ఉందిలేండి అంది జానకమ్మ విసురుగా. కొడుకు కోడలు కనపడరేం, ఇంకా కాలేజీ నుంచి రాలేదా? బట్టలు మార్చుకుని ఈజీ చైర్లో వాలి అడిగాడు రాఘవయ్య. కాలేజీలో ఫంక్షన్ ఉందంట, మీరు వచ్చి ఉంటారేమో, తీసుకెళ్దామని వచ్చి వెళ్ళాడు రవి. 8 గంటల తర్వాత వస్తారట, కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది జానకమ్మ. వాడికి నేనంటే అంత అభిమానమే జానకి. ఇదివరకే చెప్పాడుగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని. నాకు అలానే చేసి హాయిగా ఇక్కడే ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది. వద్దండి, తొందరపడకండి, ఆతురతతో భర్త మాటలకు అడ్డుపడింది జానకమ్మ. భార్య మనస్సు అంతుపట్టలేదు ఆయనకు. రవి అంటే ప్రాణం మామకు, అలాంటిది కొడుకు దగ్గరే ఉందామంటే వద్దంటోంది ఎందుకో అనుకున్నాడు. అదేమిటి జానకి, ఎందుకు అలా అంటున్నావు అడిగాడు. కోడలు బాగా చదువుకున్న పిల్ల, పైగా ఉద్యోగస్తురాలు, మనం మన పద్ధతులు ఆమెకు నచ్చుతాయో లేదో,
నాకు కూడా భయంగా ఉందండి. పైగా ఈ మూడు రోజుల నుండి ఒక పని కూడా ముట్టుకోవడం లేదండి. నేను మాత్రం ఒక్కర్తిని చేయగలనా? అప్పటికి మనవాడే బయట పనులన్నీ చేస్తాడు. ముందే లేచి నీళ్లు పట్టడం, పాలు తేవడం వాడి పనే అంది భారంగా జానకమ్మ. అత్తగారి స్థానంలో ఉన్న భార్య అలా మాట్లాడటం ఏమంత వింత అనిపించలేదు ఆయనకు. కాకుంటే కోడలి స్వభావం మనసు తెలుసుకోవాలనిపించింది ఆయనకు. శనివారం ఆదివారం రెండు రోజులు రెండు క్షణాల్లో గడిచిపోయాయి. కూతురి కన్నా ఎక్కువగా అభిమానిస్తున్న కోడలిలో ఏ లోపమూ కనిపించలేదు రాఘవయ్యకు. పైగా పనులలో అత్తగారికి సాయం చేస్తుందే గాని వంట జోలికి వెళ్లడం లేదామె. అక్కడే ఆమె అర్థం కాలేదు ఆయనకు. అత్తయ్య, మీరు ఉన్న ఈ నాలుగు రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. మీ అబ్బాయి గారు కడుపు నిండా తిన్నారు రెండు పూటలా. మరలా రేపటి నుంచి మామూలే. నా కోసం నేను బాధపడతానని ఏదో రెండు మెతుకులు తింటారు అంతే. మీలా వంట చేయడం నాకు రాదు. ఆయనకే నచ్చని వంట మీకు అస్సలు నచ్చదని ఆ పనికే రాలేదు. క్షమించండి అత్తయ్య, సెలవుల్లో వస్తాను, నాకు వంట నేర్పించండి. దీనంగా అత్తగారిని అర్థిస్తున్న పద్మినిని చూశాడు రాఘవయ్య. తీచి పిల్ల అనుకున్నాడు మనస్ఫూర్తిగా. అదేం బ్రహ్మవిద్య కాదులేమ్మా, నేర్పుతుందిలే అన్నాడు ఓదార్పుగా. అలాగే నేర్చుకుందువు గానిలే పద్మ అంది జానకమ్మ. అర్ధరాత్రి 12 దాటింది. ఇక చాలు రావోయ్, మీ అత్తగారు మామగారు నిన్నేమీ అనర్లే నువ్వు వండి వడ్డించలేదని. మా అమ్మ అందరి అత్తగారుల లాంటిది కాదులే అని భార్యతో చెప్పి వద్దుపోయింది. ఇక పడుకోండి నాన్న అని లైట్లు ఆర్పి తలుపులు వేశాడు రవీంద్ర. 1 గంట దాటినా నిద్ర పట్టలేదు జానకమ్మకు. బెడ్లైట్ వెలుగులో భర్త వైపు చూచింది. అతను మేల్కొనే ఉన్నాడు. ఏమండి, అబ్బాయికి మన మీద ఎంత నమ్మకమో చూశారా గుసగుసగా అంది భర్తతో లేచి మంచం మీద కూర్చుని. నిజమే జానకి, పద్మినిలో శశిని చూడు, అప్పుడు ఆమెలో ఏ లోపమూ కనిపించదు నీకు అన్నాడు రాఘవయ్య. తప్పకుండా ప్రయత్నం చేస్తానండి అంది రుద్ధకంఠంతో జానకి. ఇక పడుకో, నిద్రపడుతుంది అని ఆమె దుప్పటి సవరించాడు అభిమానంగా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.